అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాధారణంగా ఒక వ్యక్తి ఒక ఏడాదిలో సుమారు 17 టన్నుల ముడి ఖనిజాలను ఉపయోగిస్తారన్నది నిపుణుల అంచనా. ఇది సరిగ్గా 3 ఏనుగుల బరువుతో సమానం. నిజానికి 20 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు వాటి వినియోగం రెట్టింపయ్యింది. అదే ధనిక దేశాల్లో అయితే ఏడాదికి సగటున ఓ వ్యక్తి 26 టన్నుల ముడి ఖనిజాలను వినియోగిస్తారట. అంటే సరిగ్గా 4.5 ఏనుగుల బరువుతో సమానం. మరి అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేపటికి రేపే మైనింగ్ మొత్తంగా ఆగిపోతే, అంటే ముడి ఖనిజాల తవ్వకాన్ని ఆపేశారనుకోండి, ఏం జరుగుతుంది? భూమిలోంచి తవ్వి తీసే ఖనిజాలన్నీ ఒక్కసారే నిండుకున్నాయనుకోండి, ఏంటి పరిస్థితి? మొట్టమొదటి రోజు ప్రపంచానికి తగిలే అతి పెద్ద షాక్ ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా తవ్వకాలు జరుగుతున్న గనుల వైశాల్యం సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్లు, అంటే ఆస్ట్రియా వైశాల్యం కన్నా ఎక్కువ. ఒక్క దెబ్బతో మైనింగ్ రంగంలో ఉన్న సుమారు 40 లక్షల మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. ఆపై మైనింగ్ పైనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్న సుమారు 1.4 కోటి నిరుద్యోగులు అవుతారు. 7వ రోజు వచ్చేసరికి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ తీవ్ర సంక్షోభంలో పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 35% విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపైనే ఆధారపడి ఉంది. చాలా కొద్ది దేశాలు మాత్రమే ఆ సంక్షోభాన్ని తట్టుకోగలవు. భారత్, చైనా వంటి దేశాల్లోనైతే విద్యుత్ వ్యవస్థ మొత్తంగానే కుప్పకూలుతుంది. ఎందుకంటే ఇండియాలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 72% కాగా చైనాలో 63%. అలా కొద్ది రోజుల్లోనే ప్రపంచంలో చాలా దేశాల్లో చీకట్లు రాజమేలుతాయి. చాలా దేశాల్లో ఇంటర్నెట్కు కూడా థర్మల్ విద్యుత్తే ఆధారం. ఫలితంగా ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఫోన్ లైన్ల వ్యవస్థకు విద్యుత్తే ఆధారం. మొత్తంగా కమ్యూనికేషన్ల వ్యవస్థకే ముప్పు తప్పదు. కొన్ని వారాల్లో ఇసుక తవ్వకాలు కూడా నిలిచిపోతాయి. ఫలితంగా ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణ రంగంపై పడుతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అన్నింటికన్నా ఎక్కువగా తవ్వేది ఇసుకనే. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 40-50 బిలియన్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. 2 నెలలు గడిచేసరికి ఈ ప్రభావం ఇతర ఖనిజాల మైనింగ్పై కూడా పడుతుంది. నికెల్, అల్యూమినియం, కాపర్, లెడ్, జింక్ వంటి కీలక ముడి ఖనిజాలు కరువు అవుతాయి. ఫలితంగా చాలా పరిశ్రమలు ముడి సరుకులేక మూతపడతాయి. కార్లు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ రంగం, ఫార్మా, ఈ కీలక పరిశ్రమలన్నీ కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా గతంలో ఎన్నడూ వినని చూడని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. 3 నెలలు గడిచేసరికి ఆయిల్ నిల్వలు కూడా నిండుకుంటాయి. ఫలితంగా వివిధ దేశాల మధ్య సరుకు రవాణా ఆగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50% ఆహార ఉత్పత్తి ఫాస్ఫర్, పొటాషియం, సహజ వాయువులతో కూడిన సింథటిక్ ఫెర్టిలైజర్స్పైనే ఆధారపడి ఉందని అంచనా. దీంతో ముఖ్యంగా పంటలు పండే వాతావరణం లేని దేశాల్లో ఒక్కసారిగా ఆహార కొరత మొదలవుతుంది. పునరుత్పాదక విద్యుత్ రంగాలైన పవన విద్యుత్, సౌర విద్యుత్ పరిశ్రమలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా డిమాండ్కు తగ్గట్టు వాటి ఉత్పత్తి ఉండదు, వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మరోవైపు పునరుత్పాదక విద్యుత్ తయారీలో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన కోబాల్ట్, సిలికాన్, నికెల్ లాంటి ముడి సరుకుల కోసం, అలాగే పవన విద్యుత్ కోసం అవసరమయ్యే నియోడిమియం వంటి ఖనిజాల కోసం కూడా మళ్లీ మైనింగ్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. దాంతో రీసైక్లింగ్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే చేయాల్సినంత మేర రీసైక్లింగ్ చేస్తున్నారు. మరోవైపు జల విద్యుత్ ప్రాజెక్టుల మరమ్మతులకు అవసరమైన మెటీరియల్ లేక వాటి నిర్వహణ కూడా ప్రమాదంలో పడుతుంది. కలప, నిర్మాణ సామాగ్రి, బయో ఇంధనాల ఉత్పత్తి కోసం ఎక్కువ శాతం భూమిని అడవుల పెంపకం కోసం వినియోగించాల్సి ఉంటుంది. కాపర్, స్టీల్ వంటి లోహాల దొంగతనాలు ఎక్కువవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే తవ్విన గనుల్ని నిషేధిస్తే క్రమంగా భూగర్భ జలాలు అందులో చేరుతాయి. వాటితో ఖనిజాల తవ్వకాల కారణంగా ఆ నీటిలో ఆమ్ల శాతం ఎక్కువవుతుంది. తవ్వకాలు జరిగే ప్రదేశాలను శుభ్రపరిచేందుకు 100,00,000 రూపాయలు ఖర్చవుతాయి. గనుల తవ్వకాలు ఎంత ఎక్కువగా చేపడితే భూమిపై అంత ప్రభావం చూపే అవకాశం ఉంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమయ్యే ఖనిజాల మైనింగ్ వల్ల జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోతే భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం మనం తీసుకుంటున్న చర్యలపై కూడా ఇవి ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తంగా భారీ ఎత్తున మైనింగ్ మనపైన, మన తర్వాత తరాలపైన పర్యావరణ పరంగానూ సామాజికంగా కూడా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికే అందుబాటులో ఉన్న ఖనిజాలను ఉపయోగించుకోవడం మంచిది. కానీ అది సాధ్యమేనా?